జై శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణము వందల ఇరవై ఒకటవ భాగము యుద్ధకాండము ఇరువదవ సర్గము రావణుడు సుకుణ్ణి సుగ్రీవిని వద్దకు దూతగా పంపుట వానరులు అతనిని పీడించుచుండగా రాముడు వారించుట పిమ్మట పరాక్రమవంతుడైన శార్దూలుడను రాక్షసుడు వచ్చి వ్యూహములుగా నిలబడి సుగ్రీవుని చేత పాలింపబడుచున్న వానర సైన్యమును చూచెను రావణుని గూఢచారి అయిన రాక్షసుడు ఆ సేననంతను జాగ్రత్తగా చూచి వేగముగా లంకకు తిరిగి వెళ్లి రావణునితో ప్రభూ అగాధము ఇంతాని నిర్ణయించ శిక్యము కానిది అయిన ఈ వానరుల సేన భల్లూకముల సేన రెండవ సముద్రము వలె లంకను సమీపించి ఉన్నది ఉత్తములు మంచి రూపము గలవారు గొప్ప కాంతి గలవారు దశరథ కుమారులు సోదరులు అయిన ఆ రామలక్ష్మణులు సీత ఉన్న స్థానమును తెలుసుకొని సముద్ర సమీపమున నిలిచి ఉన్నారు వానర సైన్యము కూడా అన్ని ప్రక్కల పదియోజనముల విశాలమైన అవకాశమును ఆక్రమించుకొని విడిసి ఉన్నది మహారాజా నీవీ సత్యమును వెంటనే గ్రహించవలెను మరికొందరు దూతలు కూడా వెంటనే వెళ్ళి మంచిది ఈ విషయమునందు దానోపాయముగాని సామోపాయముగాని భేదోపాయము కాని ప్రయోగించుము దండమునకు అవకాశమే లేదు అని చెప్పెను రావణుడు శార్దూలుని మాట విని కంగారు పడుచు వెంటనే తన ప్రయోజనమును నిర్ణయించుకొని విషయములను తెలుసుకొనగల వారిలో శ్రేష్ఠుడైన సుకుడను రాక్షసుణ్ణి నీవు వెంటనే వానర రాజైన సుగ్రీవుని వద్దకు వెళ్ళి నా సందేశము తూచా తప్పకుండా మధురములు ఉత్తములు అయిన మాటలతో నిర్భయముగా నా మాటగా ఇట్లు చెప్పుము మహారాజా నీవు ఉత్తమ కులములో పుట్టినావు మహాబలవంతుడవు వృక్షరజస్సు కుమారుడవు నీకి యుద్ధము వలన లాభమూ లేదు నష్టమూ లేదు కాని ఓ వానర నీవు నాకు సోదరుని వంటివాడవు సుగ్రీవా నేను రాముని భార్యను హరించినచో దానితో నీకేమి సంబంధము నీవు తిరిగి కిష్కిందకు పొమ్ము వానరులు ఏ విధముగానూ కూడా లంకలో ప్రవేశించజాలరు దేవతలు గంధర్వులు కూడా ప్రవేశింపజాలని లంకలో నరులు వానరులు ప్రవేశింపజాలరని వేరే చెప్పవలెనా అని అని చెప్పుము ఆదేశించి పంపెను రావణుడు పంపిన సుకుడు పక్షిరూపము ధరించి శీఘ్రముగా ఆకాశములోనికి ఎగిరి సముద్రము పై పైననే చాలా దూరము వెళ్లి ఆకాశమునందే నిలిచి సుగ్రీవునికి రావణుడు చెప్పినదంతా చెప్పెను అతడు ఆ మాటలు చెప్పుచుండగా వానరులు పైకి ఎగిరి వెంటనే వాని రెక్కలు ఊడబెరుకుటకు పిడికిళ్లతో కొట్టుటకు వాని దగ్గరకు వెళ్ళిరి ఆ వానరులందరూ బలాత్కారముగా ఆ రాక్షసుని నిగ్రహించి వెంటనే వానిని పట్టుకొని ఆకాశము నుండి భూమి మీదకు దింపిరి వాళ్ళు అట్లు పీడించుచుండగా సుఖుడు రామా ఎవ్వరు దూతలను చంపరు అందుచేత వానరులను నివారించుము ఏ దూత ప్రభు అభిప్రాయమును కాక తన అభిప్రాయమును చెప్పునో దూతయి ఉండి తన ప్రభువు చెప్పని దానిని చెప్పు ఆ దూత మాత్రమే చంపదగినవాడు అని ప్రార్థించను రాముడు సుకుని మాటలను ఏడుపునూ విని అతనిని కొట్టుచున్న వానర శ్రేష్ఠులతో వానిని చంపకుడు అని పలికెను వానరుల నుండి లేదని గ్రహించిన పిమ్మట అతడు తేలికైన రెక్కలతో ఆకాశముపై నిలిచి ధైర్యశాలివి మహాబలపరాక్రమము గలవాడవు అయిన ఓ సుగ్రీవా లోకములను పీడించి ఏడ్పించు రావణునికి నీ మాటగా నేనేమి సమాధానము చెప్పవలెను అని అడిగెను వానరరాజు ఆ మాటలు విని రావణుని దూత అయిన పరిశుద్ధుడైన సుఖునితో నిర్భయముగా ఇట్లు పలికెను చంపుటకు తగిన ఓ రావణ నీవు నాకు మిత్రుడవు కావు చూపదగినవాడవు కావు నాకు ఉపకారము చేసినవాడో కావు నాకు ఇష్టడవు కావు రామునితో విరోధము పెట్టుకున్నావు అందుచేత వాలివలే నీవు కూడా నీ పరివారముతో సహా చంపదగినవాడవే నేను నిన్ను నీ కుమారులను బంధువులను జ్ఞాతులను చంపివేసెదను గొప్ప సైన్యముతో కలిసి వచ్చి లంకను లంకా నివాసులనందరినీ కూడా భస్మము చేసెదును ఓ మూఢుడైన రావణ ఇంద్రుడు ఇతర దేవతలందరూ కలిసి నిన్ను రక్షించినా నీవు అంతర్ధానము పొందినా సూర్యమండలములోనికి గాని పాతాళమునకు గాని వెళ్ళినా ఈశ్వరుని పాదపద్మముల దగ్గరకు చేరిన రాముడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను నీ తమ్ముని కూడా రాముడు చంపివేసినట్లే నిన్ను రక్షించేవాడు ఈ మూడు లోకములలో నాకెవ్వడూ కనుబటలేదు పిశాచముగాని రాక్షసుడుగాని గాని అసురుడు గాని నిన్ను రక్షించజాలడు నీవు ముసలివాడైన గురుధ్ర జటాయువును చంపినావు నీవు ఏ సీతను అపహరించి నీ మహాపరాధమును తెలుసుకొనజాలకున్నావో అట్టి విశాలాక్షి అయిన సీతను నీవు రాముడు లక్ష్మణుడు దగ్గర ఉండగా ఎందుకు అపహరించలేదు మహాబలశాలి మహాత్ముడు దేవతల చేత కూడా శక్యము కానివాడు అయిన రాముడనగా ఎట్టివాడో నీకు తెలియటలేదు అతడు నీ ప్రాణాలు హరించనున్నాడు అప్పుడు వానరశ్రేష్ఠుడు వాలిపుత్రుడు అయిన అంగదుడు వానరరాజా ఇతడు దూత కాదు గూఢచారిగా నాకు తోచుచున్నాడు ఇతడిక్కడ నిలబడి నీ సైన్యమునంతనూ అంచనా వేసినాడు ఇతనును బంధించుట మంచిది ఇతనిని లంకకు వెళ్లనీయకూడదు ఇది నా అభిప్రాయము అని పలికిను సుగ్రీవుడు ఆజ్ఞాపించగా వానరులు ఎగిరి రక్షకుడు లేక విలపించుచున్న అతనిని పట్టుకొని బంధించిరి తీవ్ర స్వభావము గల ఆ వానరులు పీడించుచుండగా ఆ దశరథ పుత్రుడు మహాత్ముడు అయిన గూర్చి అర్చుచు నా రెక్కలు ఊడబెరికి వేయిచున్నారు నా కళ్ళు పేలిపోవుచున్నవి నేను మరణించినట్లయితే నేను పుట్టిన రాత్రి మొదలు చచ్చిన రోజు వరకు చేసిన నా పాపములన్నీ నీకే సంక్రమించును అని పలికెను అప్పుడు రాముడా ఏడ్పు విని దూతగా వచ్చిన వానిని చంపకుడు అని పలికి వానరులాతని చంపకుండేటట్లు చేశను జై శ్రీరామ్ శ్రీమద్ నందలి యుద్ధకాండలోని ఇరువదవ సర్గము సమాప్తము जय जय श्री राम स्वस्ति